हेलो फ्रेंड्स अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल इट्स माय कुकिंग बाय देवी मन रेसिपी सॉफ्ट मैसूर पाक नोटलो वेसुकुंटे करिगिपोये मैसूर पाक केवलम 10 निमिषाल्लो तैयार चेसुकोवच्चु चाला ईजीगा इंट्लोने मैसूर पाक नी एला प्रिपेर चेसुकोवालो ई रोज मन वीडियोलो चूसेद्दाम फ्रेंड्स अंतकन्ना मुंदु इंतवरकु मन चानल नी एवरन्ना सब्सक्राइब चेसुकोकपोयिनट्लयिते वीडियो किंद रेड कलर लो कनिपिस्तुन्न सब्सक्राइब बटन नी क्लिक चेसी पक्कने उन्न बेल ऐकान याक्टिवेट चेसुकोंडी बेल ऐकान याक्टिवेट चेयडं वल्ल नेनु चेसे प्रति वीडियो कूडा मुंदुगा मीकु नोटिफिकेशन अनेदि वस्तुंदि सो इंक वीडियो स्टार्ट चेसेद्दाम मुंदुगा ओक मिक्सिंग बाउल तीसुकुनी अंदुलोकी ई विधंगा जल्लेन्नी उंचुकोवाली अदे विधंगा ओक कप्पु शनगपिंडिनी तीसुकुनी जल्लिंचुकोवाली इला चेयडं वल्ल शनगपिंडिलो पट्टुवंटिदि उंटे वच्चेस्तुंदि ఈ విధంగా ఉండలు లేకుండా పిండిని శుభ్రంగా జల్లించుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి మీ దగ్గర బేకింగ్ సోడా లేనట్లయితే బేకింగ్ పౌడర్ ని యాడ్ చేసుకుని కలుపుకోండి తీసుకుని స్టవ్ పైన ఒక పాన్ లో 2 కప్పుల పంచదారని యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పంచదార 1/4 కప్పు వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పంచదార కరిగేంత వరకు కూడా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుందాం పక్కన స్టవ్ ఆన్ చేసుకుని వేరొక కళాయిలో ఒక కప్పు నెయ్యి ఒక కప్పు ఆయిల్ ని యాడ్ చేసుకుని హీట్ చేసుకోవాలి మీ దగ్గర నెయ్యి లేనట్లయితే 2 కప్పులు కూడా ఆయిల్ ని యాడ్ చేసుకుని బాగా హీట్ చేసుకోవాలి ఇప్పుడు పంచదార అంతా కరిగి మనకి తీగ పాకం రావాలి 2 ఫింగర్స్ తో పట్టుకుంటే మనకి పాకం అనేది ఈ విధంగా తీగలాగా ఫామ్ అవ్వాలి ఇక్కడ నేను వీడియోలో క్లియర్ గా చూపిస్తాను ఏ విధంగా తీగ పాకం చెక్ చేసుకోవాలో ఈ విధంగా 2 ఫింగర్స్ తో మనం ఈ షుగర్ సిరప్ ని పట్టుకున్నట్లయితే ఇలా తీగలాగా ఫామ్ అవ్వాలి ఇలా వచ్చినప్పుడు మనం ముందుగా జల్లించుకున్న పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి పిండి ఉండలు లేకుండా షుగర్ సిరప్ లో మొత్తం పిండి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అదే విధంగా ఆయిల్ ని పక్కన మరిగించుకోవాలి ఆయిల్ స్టవ్ ఆపకూడదండి ఆయిల్ మరుగుతూనే ఉండాలి ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా ఇలా కలుపుకున్న తర్వాత వేడివేడి నూనెని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ విధంగా 2 నిమిషాలు పిండిని కలుపుకుంటూ ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఆయిల్ అంతా అయ్యే వరకు కూడా ఇదే ప్రాసెస్ లో కలుపుకోవాలి ఈ విధంగా ఆయిల్ అంతా వేసుకుని కరిగేంత వరకు కూడా ఉంచుకోవాలి అలానే ఒక పల్లానికి ఆయిల్ ని గ్రేస్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ముందుగానే పల్లానికి ఆయిల్ గ్రేస్ చేసుకుని ఉంచుకోవాలి ఇది చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్ మనకి 10 టు 15 మినిట్స్ లో ఇది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది అదే విధంగా కొంచెం ఇలాచీ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ మొత్తాన్ని వేసిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుని ఇది డబుల్ క్వాంటిటీ వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక 5 నిమిషస్ పాటు బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిని గ్రేస్ చేసుకున్న ఆయిల్ పల్లెం లోకి యాడ్ చేసుకుందాం అలానే పల్లెమంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి మరి దీన్ని గట్టిగా ప్రెస్ చేయకూడదు ప్రెస్ చేయడం వల్ల అనిగిపోయినట్టు అయిపోతుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనిని ఒక 5 నిమిషాల వరకు చల్లారనివ్వాలి
5 నిమిషాల తర్వాత మనకి ఇది కొంచెం గట్టిపడుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్ లో దీనిని పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇక్కడ నేను డైమండ్ షేప్ లో దీనిని కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకుని అంచులు కూడా ఒకసారి కదుపుకోవడం వల్ల మనం తీసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఇలా కట్ చేసిన తర్వాత 40 నిమిషస్ వరకు దీన్ని బాగా చల్లారనివ్వాలి फार्टी मिनट्स तरवा मन की स्वीट अने चलिए इप्ड वेरों प्लेट की तस्कनी बैक साइड इला टू टाइम्स टैप वाल मन की स्वीट अने चाला ईजी रिमूव मुझे कटेकोनी उबी चाको विधा प्रेस पीसेसा विधा विड़पताई फ्रेंड्स चाला सिंपल 10-15 मिनट्स टाइम मन स्वीट प्रिपेर चुस्कुस्तु मन की चला साफ्ट उ नोट वेसकना वैंने करीपये रक उ वीडियो मेक नच्चे लाइक चयी अला फ्रेंड्स अंदर की वीडियो ने शेयर चयी इंतवर मैं झानल सब्सक्रेबाते सब्सक्रेब् केसको पक्ने बेल ऐका ऐक्टेटी थैंक यू फर् वाचिंग मई वीडियो।